ఏంట్రా అందరూ అనుకుని వచ్చినట్టు ఆరెంజ్ చేసుకున్నారు, నా ఒక్కడదే రెడ్. నాది బ్లాక్. రే త్యాగరాజు గారికి చెప్పి ఫీజు వేయించండి రా. ఏంటి ఏమైంది? ఏం జరగడం ఏంటి? డాన్స్ తిరగతీస్తావు కదా. నేనా? డాన్స్? నువ్వే డాన్సే ఇరగదీసావు. నీ మాటలు నాకు వినపడుతున్నాయి. కరెంటు షాక్ తగిలి చెవిలో శేషం ఊడిపోతే ఇనపడకేమవుద్ది? అయిపోయి మీ మాటలు కూడా వినపడిపోతున్నాయి. అరే నీ ఇది మామూలు టాలెంట్ కాదురా బాబు. టాలెంట్ గురించి మాట్లాడుకుంటే నేను చాలా చెప్పుకోవాల్సి ఉంటుందయ్యా. ఒక డాన్స్ ఏంటి, ఒక ఫైట్ ఏంటి, ఒక పాట ఏంటి? అబ్బో ఏంటి, నువ్వు పాటలు కూడా పాడతావా? పాడతావా? మీరందరూ మొనాటినీలు కొట్టుపోతున్నారయ్యా. నేను ఏ పాటనైనా సరే నా స్టైల్లోనే పాడతాను, అది నా స్పెషాలిటీ. ఏదో ఒక పాట పాడు. ఆ పాడొచ్చు కానీ వద్దు, మా గురుగారు బిజినెస్ దెబ్బతింటది. కానీ పాడు. పర్లేదు పాడే. నువ్వెవరు సానువి? చిరంజీవి. నువ్వు? నాగార్జున. తల్దూక్. నువ్వు ఏంటి? నువ్వయ్యా? పవన్ కళ్యాణ్. కొంచెం పొట్టదా. పాప నువ్వుట? నువ్వెవరు ఫోన్? మా మహేష్ బాబు. అవునా? నేనెవరు ఫ్యాన్ తెలుసా? ఎవరు ఫ్యాన్? మూర్తన్న. మూర్తన్న? మూర్తన్న ఎవరు? పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి. అయితే ఆయన పాడేవాడు. మూర్తన్న పాట మూర్తన్న పాడితేనే బాగుంటది కానీ ఆర్పి పట్నాయక్ పాట మూర్తన్న పాడితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటది? మనసులో ఎంత ఆలజడెందుకోలికైన మాటలే పెద్ద దాటెందుకో మొదటిసారి ప్రేమ పుట్టినందుకు ఎందుకో 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 ఎందుకో. ఇంకా అవలో చాలా ఉంది. ఇప్పుడు ఆర్పి పట్నాయక్ పాట మూర్తన్న పాడితే ఎలా ఉంటుందో విన్నాం. మూర్తన్న పాట ఆర్పి పట్నాయక్ పాడితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటది? అంత భయపడక్కర్లేదు, పాట చాలా కూల్ గా ఉంటది, స్మూత్ గా. రండి రండి. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, నడుమ దూర ఏందిరా, ఆడి పీకుడేందిరా. ఎర్ర జెండె ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండె ఎర్ర జెండె నీయలో. అన్న చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అటికిన రుచి రాత్రి, కౌకిలి అటికిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి. అన్న చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి, రా